చేసి నిన్న కాక మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో ఎల్లేడు పెద్ద పోటుగాడిని అని చెప్పి అక్కడ ఏదో పగలు తెస్తానని చెప్పి అక్కడ గుడ్డలోడ తీసి పంపించారు ఇక్కడికి. అయినా సిగ్గురాల మొన్న కేసీఆర్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు ఒక 20 క్వశ్చన్లు అడిగాడు, ఒక్కదానికి సమాధానం లేదు. మళ్ళీ ఇక్కడ ఈయనకున్నాయి ఊరకొక్కలు ఆడితో బోబోమని మురిగిస్తాడు వాళ్ళని ఆయన మీద. వాళ్ళు నేను మాట్లాడా, మళ్ళీ సాయంత్రానికి ఇక్కడే ఉంటే బేవాళ్ళ రోడ్లు ఎమ్మడి తిరుగుతా, అవి 4-5 వచ్చి మురుగుతూ ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు నీ టైం అయిపోయింది, నీకు 125 డేస్ నీ టైం అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని ప్రజల యొక్క కష్టాలు నష్టాలు సుఖాలు తెలుసుకుని చెప్పి ఈ 125 రోజులైనా వాళ్ళకేమన్నా సేవ చేసి కనీసం పోయేటప్పుడన్నా మంచి అనిపించుకో. నువ్వు కనుక ఇదే ప్రవర్తన మొన్నెళ్ళి కడప స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేస్తాడు, ఇంకా నెల రోజుల్లో నోటిఫికేషన్ వస్తే కడప స్టీల్ ప్లాంట్ కట్టేస్తాడంట. నిన్నెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్ షిప్ యార్డ్కి శంకుస్థాపన షిప్ యార్డ్ కట్టేస్తాడంట. ఇక్కడెక్కడో పెద్ద పేపర్ ఫ్యాక్టరీ కట్టేస్తాడంట. ప్రపంచంలో ఎక్కడా లేనిది, కేంద్రం సహకరించకపోయినా ఢిల్లీ లాంటి అమరావతిని కట్టేస్తా సింగపూర్ లాంటి అమరావతిని కట్టేస్తానని చెబుతాడు. ఏమీ లేవు. చంద్రబాబు నమ్ముకున్నది రెండే, ఒకటి ఈ శంకుస్థాపన చేసేసి 20 రోజుల్లో నన్ను మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు గెలిపిస్తే మళ్ళీ నేను ఈ రాష్ట్రాన్ని ఓడతీస్తాను పగలు తీస్తాను అని చెప్పి ప్రజలు నమ్మించాలని ఒకటి. ఆయన కొట్టేసిన కన్నాలేసినటువంటి 6 లక్షల కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవాలని చెప్పి ఈ రెండూ తప్పించి చంద్రబాబు నాయుడికి అసలు మూడోటువంటి సిద్ధాంతమే లేదు. చంద్రబాబు నాయుడు అటువంటి నీచాతి నీచమైనటువంటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రం దరిద్రం ఎప్పుడు వదులుతుందా అని చెప్పి రాష్ట్ర ప్రజలు 125 రోజులు ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఆపగలిగినటువంటి శక్తి ఎవరికి లేదు. ప్రజల ఆశీస్సులు దేవుడి ఆశీస్సులు ఆయనకు పుష్కలంగా ఉన్నాయి. తప్పకుండా ఆయన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి తెలియజేస్తూ, నువ్వు చంద్రబాబు నాయుడు ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడతాం, ఇటువంటి చిల్లర పేపర్లు రిలీజ్ చేయటం, ఇటువంటి కార్యక్రమాలు ఆపు. ఎందుకంటే నీ చరిత్ర నీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేల కన్నా మాకు తెలిసి ఎక్కువ. మా పార్టీ